Hello everyone, this is Dr. Shashi Priya, consultant, fertility expert, 49 Fertility Center, Secunderabad, main branch. So, today we are going to discuss any scannings in pregnancy. Asal scanning safe na ani discuss cheskunamu. So, generally, pregnancy lo scannings anedi manaku chala important anamata. But, oka 5-6 scans aithe compulsory chestaru. వాటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ స్కానింగ్స్ నుంచి వచ్చే రేస్ బేబీని ఏం చేయవు, అవి చాలా సేఫ్. సో ఎన్ని స్కానింగ్స్ చేసుకోవాలి అన్న దాని గురించి, అసలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అని మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ 3 నెలల్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఒక స్కానింగ్, ట్రాన్స్వెజైనల్ స్కాన్స్ అనేది చేస్తారనమాట. సో ఎందుకు చేస్తారు అల్ట్రాసౌండ్ అంటే, బేబీ మనకు ఎక్కడుంది, మంచిగా ఫామ్ అయిందా, బేబీ హార్ట్ బీట్ ఉందా అని మనము ఫస్ట్ చూస్తామన్నమాట. దీన్ని వయబిలిటీ స్కాన్ అండ్ లొకేషన్ స్కాన్ అని అంటారనమాట. సో లొకేషన్ అంటే, ఇప్పుడు ఇది మనకి యూట్రస్ అనమాట, గర్భసంచి. సో ఇక్కడ మనకి బేబీ అనేది ఫామ్ కావాలి. అంటే ఇప్పుడు ఎగ్స్ అనేటివి ఓవరీలోంచి ట్యూబ్లోకి రిలీజ్ అవుతాయి. సో స్పర్మ్స్ అనేటివి ఇట్లా ట్రావెల్ అయ్యి ఈ ట్యూబ్లోనే కలిసి బేబీ అయ్యి బేబీ వచ్చి యూట్రస్లో అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్ అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. సో మనం స్కానింగ్ చేసినప్పుడు యూట్రస్లో బేబీ ఫామ్ అయిందా లేదా, బేబీ ఉందా లేదా, హార్ట్ బీట్ ఎలా ఉంది అని చెక్ చేస్తాం. ప్లస్ దాంతోపాటు సైడ్ ఓవరీస్ చెక్ చేస్తాము, ట్యూబ్స్ కూడా మనము చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఇక్కడే బేబీ ఫామ్ అయ్యి ఇక్కడికి ట్రావెల్ అయ్యి ఇక్కడ అటాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బేబీ ఇక్కడ అవ్వకుండా ఇక్కడనే మనకి ఇంప్లాంటేషన్ జరగచ్చు. దీన్ని మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటారనమాట. అంటే ఎక్స్ట్రా యూట్రైన్ సర్ఫేసెస్లో ఎక్కడ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ, దాన్ని ఎక్టోపిక్ అని అంటారు. సో అది ఓవరీలో కావచ్చు, లేకపోతే ట్యూబ్లో కావచ్చు, లేకపోతే సర్విక్స్లో కావచ్చు, లేకపోతే అబ్డామిన్లో కావచ్చు. సో ఎక్కడ ఉన్నా కానీ ఇది చాలా డేంజరస్. ఎందుకు అంటే, ఈ యూట్రస్ అనేది మనకి ఎలాస్టిక్ ఆర్గాన్, సాగుతుంది, ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేస్తుంది. వేరే ఆర్గన్స్ ఏవిటికి కూడా ఈ కెపాసిటీ లేదు కాబట్టి బేబీ ఎక్కడ ఉన్నా కానీ పెరిగే క్రమంలో ఆ స్ట్రక్చర్ అనేది రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అనమాట. సో మనము ఫస్ట్ బేబీ పెరిగేటప్పుడే మనము కంపల్సరీ 5 వీక్స్ 6 వీక్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఒక 1 వీక్కి 10 డేస్కి స్కానింగ్ చేసుకోవడం అవసరం, ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉందో చూసుకోవడం అవసరం. సో ఇది అయిపోయిన తర్వాత మనకి 9 వీక్స్కి ఒక స్కానింగ్ చేస్తారు. సో దీంట్లో ఏం చూస్తారంటే, బేబీ గ్రోత్ ఎలా ఉంది, శాక రెగ్యులర్గా ఉందా అని చూస్తారనమాట. దాని తర్వాత 11 వీక్స్కి ఎన్టీ స్కానింగ్ అని చేస్తారు. సో మనకి ఏంటంటే, బేబీ నేజల్ బోను ప్లస్ హార్ట్ ప్లస్ మనకి న్యూకల్ థిక్నెస్ అనేది మనము చెక్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఎన్టీ స్కానింగ్లో. సో ఈ ఎన్టీ స్కానింగ్ అనేది అందరికీ మ్యాండేటరీ. ఎందుకు అని అంటే, పెరిగే బేబీ ఏమన్నా స్పైనల్ కార్డ్ అబ్నార్మాలిటీస్తో ఏమన్నా పెరుగుతుందా, లేకపోతే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, సిండ్రోమిక్ బేబీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా అనేది ఈ ఎన్టీ స్కానింగ్లో డిటెక్షన్ అవుతుంది కాబట్టి మనం ఎన్టీ స్కానింగ్ అనేది చేయించడం మ్యాండేటరీ. సో ఎన్టీ స్కానింగ్ మనకు నార్మల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము, అంటే ఈ ఎన్టీ స్కానింగ్ అనేది 11 నుంచి 13 వీక్స్ వరకు చేస్తారనమాట. సో దాని తర్వాత మళ్ళీ 20 నుంచి 22 వీక్స్ వరకు, 18 నుంచి 22 వీక్స్ మధ్యలో మనకి టీఫా స్కానింగ్ అనేది చేస్తారు. సో ఈ టీఫా అంటే ఏంటంటే, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ యానిమల్స్. సో దీంట్లో మనం ఏం చూస్తాము అంటే, బేబీ అవయవాలు అన్నీ చూస్తామన్నమాట. ఐస్ ఎలా ఉన్నాయి, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, లంగ్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం, యూరినరీ బ్లాడర్ ఎలా ఉంది, సో అండ్ బోన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, ఎవ్రీ ఆర్గాన్ అనేది మనకు చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే, అదే టైంలో ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ 5 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి బేబీలో ఉండే ఆర్గన్స్ అన్నీ ఫామ్ అయిపోతాయి అన్నమాట. దాని తర్వాత 4 మంత్స్లో బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది. సో మనం ఈ 22-24 వీక్స్ లోపల మనం స్కానింగ్ చేసుకుంటే ఆర్గానోజెనెసిస్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది, అంటే బేబీ ఆర్గన్స్ అన్నీ సరిగ్గా ఫామ్ అయ్యాయా లేదా అని తెలుస్తుంది. సో ఈ స్కానింగ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ప్లస్ ఇది అయిపోయిన తర్వాత ఓన్లీ కొంతమందికి మాత్రమే ఫీటల్ 2D ఈకో అడ్వైస్ చేస్తారు, అంటే బేబీ హార్ట్కి 2D ఈకో తీస్తారనమాట. సో ఇది మళ్ళీ మనకి 24 వీక్స్ నుంచి 26-28 వీక్స్ వరకు చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇంకా మనకు ఒక 2 స్కాన్స్ చేస్తారు. సో దీంట్లో ఏం చూస్తారు అంటే, గ్రోత్ స్కాన్స్ అని అంటారనమాట. బేబీ వెయిట్, మన జెస్టేషనల్ ఏజ్ అంటే మనము ఉండే ప్రెగ్నెన్సీ ఏజ్కి ప్లస్ బేబీకి కరెక్ట్గా సరిపోతుందా, గ్రోత్ బాగుందా బేబీ అని చెక్ చేస్తారనమాట.
సో ఈ టూ స్కాన్స్లో ఇంకా ఏం చెక్ చేస్తారు అంటే బేబీ వెయిట్తో పాటు బేబీ బోన్స్ లెంత్ ఇవన్నీ చెక్ చేస్తారు, ప్లస్ దాంతోపాటు ఉమ్మనీరు చెక్ చేస్తారు, ప్లస్ బేబీ మూమెంట్స్ చెక్ చేస్తారు. సో బయోఫిజికల్ ప్రొఫైల్ అని ఉంటుంది అన్నమాట. సో దాంట్లో ఏంటంటే లంగ్ మూమెంట్స్ ప్లస్ మన రెస్పిరేటరీ మూమెంట్స్, బేబీ రెస్పిరేటరీ మూమెంట్స్, ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్, టోన్, సో ఇవన్నీ మనకి చెకింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇట్లా చేస్తే ఏంటంటే బేబీ కరెక్ట్గా పెరుగుతుందా లేదా అని మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఈ స్కానింగ్స్ కూడా మనకు చేయించుకోవడం మ్యాండేటరీ. ప్లస్ దీంతోపాటు రక్త సరఫరా ఎలా ఉంది బేబీకి చూస్తారు, వాటిని డాప్లర్స్ అని అంటారనమాట. సో యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ అనేది మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే యూట్రస్కి వచ్చే బ్లడ్ సప్లైకి ఎట్లా ఉంది అని చూడడానికి మనకి ఫస్ట్ మూడు నెలల్లో చూస్తారు. దాని తర్వాత మనకు చూసేది బేబీ బ్రెయిన్లో ఉండే ఒక ఎంసీఏ అని ఒక ఆర్టరీ ఉంటుంది, దాని బ్లడ్ సప్లై గురించి చెక్ చేస్తారు. ప్లస్ అంబలికల్ ఆర్టరీ డాప్లర్ అనేది ఇది కూడా చూస్తారు. సో ఇవి చూస్తే ఏంటంటే బేబీ ఎక్కడన్నా మనకి గ్రోత్ కాంప్రమైజ్డ్ ఉందా అని మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇవి స్కానింగ్స్. సో దీని గురించి మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మ్యాండేటరీ స్కాన్స్. సో కంపల్సరీ చేయించుకుంటే ఏంటంటే మనకి బేబీ గ్రోత్ మంచిగా ఉందా లేదా అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ.